ఈ మేడం పేరండి సౌజన్య మేడం అన్నమాట. ముందు ఈవిడ కూడా మీలానే ఒక 1 ఇయర్ బ్యాక్ ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యారు. చాలా చక్కగా బిజినెస్ చేస్తున్నారు. ముందు మీకు ఈవిడ నార్మల్ ఒక హౌస్ వైఫ్ అండి. ఇంటి దగ్గర ఉండి నార్మల్ గా ఇప్పుడు చాలా మంది లేడీస్ ఉన్నారు. హౌస్ వైఫ్ అంటే ఏంటి, ఇంటి దగ్గర ఉంటాం, పని ఇంట్లో పనులు చేసుకోవటం, పేరెంట్స్ చూసుకోవటం, ఇంక ఇలాంటి పనులే చేసుకుంటుంటారు. ముందు ఆవిడ కూడా అలాంటి పొజిషన్ లో ఉన్న ఆవిడ అనమాట. ముందు మీకు ఏదన్నా చేద్దాము, ఏదైనా పార్ట్ టైమ్ గా ఏదైనా చేద్దాము మేడం అనేవాళ్ళు అనమాట. సార్ నేను జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ జర్నీ చేయాలి సార్ అనేవాళ్ళు. ఆవిడ మన కంపెనీలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సార్లు ఫ్లైట్ జర్నీ చేశారండి. 2 ఫ్లైట్ జర్నీలు చేశారు ఆవిడ. చాలా మంది అనుకుంటారు ఫ్లైట్ దూరం నుంచి చూడటమే, ఒక్కసారి చూస్తే చాలు సార్, ఒక్కసారి ఫ్లైట్ ని చూస్తే చాలా మంచిది, ఒక్కసారి చాలు నా జీవితంలో అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది 2 సార్లు ఆవిడ ఫ్లైట్ ఎక్కింది. ఏది ఈ సంవత్సరంలో ఫ్రీగా కంపెనీ ట్రిప్స్, డబ్బులేం ఆవిడ కాదు కంపెనీయే పెట్టుకుంది ఫ్రీ ట్రిప్స్. ముందు చూడండి ఆవిడ వెనక చూసారా, ముందు తాజ్ మహల్ ఢిల్లీలో ఉండింది, ఆగ్రా అక్కడికి వెళ్ళి ఫోటో దిగింది ఆవిడ. ఎరే చూడండి ఫ్లైట్ టికెట్స్, ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ముందు ఆ ఫ్లైట్ పక్కన చూడండి ఒకసారి, ముందు బెంగళూరు వెళ్ళారు, ఢిల్లీ ఒకసారి వెళ్ళారు మేడం, బెంగళూరు కూడా వెళ్ళారు. ముందు మీకు ముందు మొన్న రీసెంట్ గా ఎంఆర్ రిట్రీట్ అని ఒక దానికి సెలెక్ట్ అయ్యారండి, దానికి వెళ్ళారు. ఈయన మన కంట్రీ మేనేజర్ హరీష్ సింగ్లా సార్ అని చెప్పి వెరీ వెరీ గ్రేట్ పర్సన్ అనమాట. ఈయన మా సీనియర్ అండి, నన్ను ఈ బిజినెస్ లో జాయిన్ చేసిన ఆయన రాజేష్ తోట అని చెప్పి మా సీనియర్ అనమాట. ముందు మీకు సార్ లైఫ్ ఎక్కడండి? ముందు మీకు ఒక 7-స్టార్ హోటల్లో కంపెనీ తీసుకెళ్లి మీకు అన్ని ఫెసిలిటీస్ అన్ని కంపెనీ ఇచ్చిందండి. ముందు మీకు ముందు మీకు అన్ని బెనిఫిట్స్ అన్ని కంపెనీ ఇచ్చింది. ముందు మీకు ముందు గమనించండి ఒకసారి, ముందు స్విమ్మింగ్ పూల్, ఎప్పుడన్నా స్విమ్మింగ్ పూల్ లో అంటే సార్ నేను కూడా ఒక 7-స్టార్ హోటల్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేయాలని ఉంది సార్. ఫ్రీగా కంపెనీ మిమ్మల్ని తీసుకెళ్ళింది. ముందు వచ్చి మేడం చూడండి ముందు ఒకసారి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ముందు ఎరే వాళ్ళందరూ కూడా బెంగళూరులో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ టీమ్ అందరు మా టీం అందరూ కూడా కలిసినటువంటి దిగినటువంటి ఫోటో అండి. ముందు మీకు ముందు మేడం అండి ఓన్ కార్, సొంత కార్ తీసుకున్నారు. ముందు ఓన్ కార్, సొంత కార్ తీసుకున్నారు ఈ టైంలోనే, ఈ 1 ఇయర్ టైంలోనే ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆవిడకి ఇన్కమ్ పెరిగిన తర్వాత సొంత కార్ని తీసుకున్నారు. ముందు మనకి డ్రీమ్స్ ఉంటాయండి, అవన్నీ నిజం చేసుకోవాలంటే మంచి అవకాశం కావాలి. ఎరే గమనించండి ఒకసారి. అండ్ ఆవిడకి ఎప్పటి నుంచో ఒక ఆశ ఉండేదంట. ఏంటయ్యా అంటే మా అమ్మకి, మా అమ్మ మా నాన్నకి 1 లక్ష రూపాయలు నెట్ క్యాష్ డబ్బులు తీసుకెళ్ళి మా అమ్మ మా నాన్న చేతిలో పెట్టాలని అనుకుందంట. మేనేజర్ అవ్వగానే సార్ ఆవిడ ఆ డబ్బులన్నీ ఏం చేసిందంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి గిఫ్ట్ గా ఇచ్చారంట. ఆవిడ మేనేజర్ అయిన తర్వాత మేడం ఏం చేశారంటే ఆ డబ్బుల్ని వాళ్ళ మదర్ కి, వాళ్ళ ఫాదర్ కి, వాళ్ళ పేరెంట్స్ కి 150,000 తీసుకెళ్లి గిఫ్ట్ గా ఇచ్చారంట. మరి మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ కి గిఫ్ట్ ఇచ్చారా? మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ కి గిఫ్ట్ ఇచ్చారా? ఆలోచించండి ఫ్రెండ్స్. ముందు మీకు ముందు ఎరే ఇంకా చాలా ఉన్నాయండి, నేను చూపించుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. ముందు మీకు ముందు చాలా అద్భుతమైన ఆపర్చునిటీ అండి ఫర్ ఎవర్ అనేది. ముందు మీకు చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. ముందు మీకు ముందు ఎరే సో ఇప్పుడు నేను మేడంని ఇంట్రడ్యూస్ చేస్తానండి ఒకసారి. ముందు మీకు ముందు మీకు ఆవిడని సౌజన్య మేడం అనమాట. ముందు ఆవిడ మాటల్లో కూడా విన్నాం ఒకసారి. ముందు మీకు ముందు మీలానే జాయిన్ అయిన వ్యక్తి ఒక 1 ఇయర్ బ్యాక్ మేడం జాయిన్ అయ్యి చక్కగా ఈ బిజినెస్ ని చేస్తున్నారండి, చాలా వండర్ఫుల్ గా చేస్తున్నారు. ముందు మీకు ముందు మీకు ఎరే ఒకసారి సౌజన్య మేడంని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఒకసారి. ముందు మీకు ముందు యా మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ చూడండి ఒకసారి. ముందు ఎరే ఓకే మేడం మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నాను ఒకసారి. ముందు అన్మ్యూట్ చేసుకోండి, ఒకసారి వీడియో కూడా ఆన్ చేసుకోండి మేడం. మేడం అండి ఒక ప్రైవేట్ టీచర్ గా జాయిన్ అయ్యి ఈరోజు ఎన్ని అచీవ్మెంట్స్ తీసుకున్నారో చూడండి ఒకసారి. యా గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఎలా ఉన్నారు? ఫైన్ సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నాను మేడం. యా మన వాళ్ళందరూ కొత్త వాళ్ళు మేడం. మీరు ఒక 2 మాటలు మన వాళ్ళకి చెప్పండి. అసలు మీరు ఈ బిజినెస్ లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఏమనుకున్నారు? ఈ బిజినెస్ లో ఇప్పుడు మీరు నెలకి 1.5 లక్షల దాకా సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీ లైఫ్ ఎలా మారింది? కార్ తీసుకున్నారు, ఫ్లైట్ జర్నీస్ చేశారు. మీ ఎక్స్పీరియన్స్ ని మన వాళ్ళకి షేర్ చేయండి ఒకసారి. రైట్ సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో నా పేరు సౌజన్య, నేను ఎంఎస్సీ బిఈడి కంప్లీట్ చేశానండి. సో మాది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. సో నేను బిఫోర్ ఫరెవర్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా చేశాను, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా కూడా వర్క్ చేశాను. సో చేస్తున్న క్రమంలో నాకైతే ఒక 5,000 హైయర్ మ్యాథ్స్ చెప్పేదాన్ని నేను, అప్పుడు నాకు 5,000 రూపీస్ శాలరీ ఇచ్చారండి.
సో మార్నింగ్ 7 to 9 స్పెషల్ క్లాసెస్ అని కూడా స్కూల్లోనే ఉండేదాన్ని ఎక్కువ. సో ఏంటి ఎంత చేస్తున్నా లైఫ్ మారట్లేదు అనుకుంటున్నాను. అలా ఒక 5 ఇయర్స్ నేను అదే స్కూల్లో వర్క్ చేశానండి. నాకు 8,000 కి శాలరీ పెరిగింది. 5,000 నుంచి 8,000 కి 5 ఇయర్స్ పనిచేస్తే నాకు 8,000 కి పెరిగిందండి. సో ఎంత చేసినా ఇక్కడ నాకు ఏమీ లేదు, అసలు నా లైఫ్ అనేది చేంజ్ అవ్వట్లేదు అనుకున్న టైంలో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా నేను ఒక ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ అంటే ఒక 5 ఇయర్స్ స్కూల్లో ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ని బట్టి ఫస్ట్ స్టార్టింగ్లో నాకు అక్కడ కాలేజ్లో 15K ఇచ్చారండి. సో 15K మళ్ళీ ఒక 3 ఇయర్స్ నేను అదే కాలేజ్లో అలానే వర్క్ చేయడం వల్ల మళ్ళీ ఒక 25,000 కి పెరిగింది. ఇంకా అంతకు మించి ఎంత చేస్తున్నా ఇంకా నా జీవితంలో మార్పు అనేది లేదండి. సో నేను ఆల్రెడీ 5,000 నుంచి 25,000 వరకు వచ్చినా కానీ అదే జీవితం తప్ప వేరే మార్పు అనేది లేదు. సో అందుకనేసి నేను అదే టైంలో కోవిడ్ రావడం జరిగింది. సో మళ్ళీ విలేజ్కి వచ్చేసాను నేను కోవిడ్ రావడం వల్ల మొత్తం లాక్డౌన్. సో విలేజ్కి వచ్చేసాను. విలేజ్కి రావడం వల్ల వచ్చిన తర్వాత ఎలాంటి జాబ్ లేదు, ఏ గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసినా కానీ రావడం లేదు. సో ఆ టైంలో నేను సోషల్ మీడియాని అప్రోచ్ అయ్యాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఏమైనా మనకి అవైలబుల్గా ఉంటుందా అనేసి ట్రై చేసి ఒక మేడం నెంబర్కి కాల్ చేశానండి. సో షమీమా మేడం నా అప్లైనర్. సో నేను ఎప్పటికీ ఆ మేడంకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ మేడంకి కాల్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్, మేడం ఇలా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ నుంచి ఆపర్చునిటీ ఉందండి, మీరు జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వండి, సో కంప్లీట్గా మీకు అందులో సీనియర్ మేనేజర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అన్నారు. సో మేడం అన్నట్టుగా నేను మీటింగ్స్కి అటెండ్ అయ్యానండి. సో మీలాగే విన్నాను, 2 మీటింగ్స్ విన్నాను. విన్న తర్వాత నాకు కూడా మీలానే చాలా డౌట్స్ వచ్చాయి. ఏంటి ఈ కంపెనీలో నేను ఒక 8 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా, నాకు వచ్చేది 25,000. నిజంగా ఈ కంపెనీలో జాయిన్ అయితే మనకి జీవితం మారుతుంది అంటున్నారు, అది నిజమేనా? ఇలాంటి డౌట్స్ నాకు చాలా వచ్చాయండి. సో నేను మీలాగే డౌట్స్ సెషన్ అనే సెషన్ ఈ సెషన్కి అటెండ్ అయ్యాను. సో అటెండ్ అయినప్పుడు సార్, మేనేజర్ సార్ మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. యాక్చువల్గా నాకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. నేను మా అప్లైన షమీమా మేడంని అడిగాను, సో మేడం మరి నా డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి, నేను వెంటనే అప్లికేషన్ చేసుకొని నేను నెక్స్ట్ ట్రైనింగ్స్కి అటెండ్ అవుతాను అని చెప్పాను. సో అలానే ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యానండి. సో ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యి కస్టమర్ బేస్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని నేను ఇమీడియట్గా టీమ్ వర్క్లోకి వచ్చానండి. టీమ్ వర్క్లోకి వచ్చాక యాజ్ ఇట్ ఈస్ మీకు సార్ చూపించినట్టు ఫస్ట్ మంత్ చెక్ 146,147 రూపీస్ అండి. సో ఆబ్వియస్లీ అక్కడ నుంచి నేను టీమ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ 2 మంత్స్లో సూపర్వైజర్ అయ్యానండి. సూపర్వైజర్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ వితిన్ 9 మంత్స్లో మళ్ళీ మేనేజర్ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నేను నా హైయెస్ట్ చెక్ 182,000 అండి. సో అది నేను నమ్మలేని విషయం. అసలు నా లైఫ్లో ఎంత చేసినా 25,000 తప్ప అంతకు మించి అయితే లేదు జీవితంలో మార్పు. సో ఒక్కసారిగా నాకు 182,000 రూపీస్ చెక్ చూడగానే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్యాపీ టియర్స్ వచ్చాయి. సో వితిన్ 1 అవర్లో నాకు ఎప్పుడైతే బ్యాంక్లో క్రెడిట్ అయ్యాయో జస్ట్ నేను వెంటనే వాటిని డ్రా చేసి మా పేరెంట్స్కి ఇచ్చి వాళ్ళ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ని చూడాలి అనుకున్నాను. సో వెంటనే డ్రా చేసి నేను నా పేరెంట్స్కి అయితే ఇచ్చాను. ఆ తర్వాత నేను ఎలాగూ నాకు ఇంత ఇన్కమ్ వస్తున్నప్పుడు నేను ఎందుకు భయపడకుండా ఉండాలి, నా లైఫ్లో నేను ఇంకా నా గోల్స్ని రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో. మా హస్బెండ్కి కార్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను చేస్తున్నాను అన్న ధైర్యంతో నాకు ఫర్ ఎవర్లో ఖచ్చితంగా ప్రతి నెల 100,000 వస్తాయి. సో అలాంటప్పుడు కార్ ఎందుకు తీసుకోకూడదు అనే ఉద్దేశంతో మేము కారు కూడా తీసుకున్నాము. సో ప్రెజెంట్ అయితే నేను హ్యాపీగా ఉన్నానండి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో యాజ్ ఎ మేనేజర్గా. సో నా టీమ్ని కూడా చాలా హ్యాపీగా నేను వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తూ చాలా బాగా చూసుకుంటున్నాను. నేనైతే నార్మల్ లైఫ్లో ఉన్నప్పుడు ఫ్లైట్ని చూడగలనా అనుకున్నాను, దగ్గర నుంచి చూస్తేనే చాలు అనుకున్న నేను. సో 2 టైమ్స్ కంపెనీ నాకు ఫ్రీగా ట్రిప్స్ ఎలిజిబుల్ చేసిందండి. 2 టైమ్స్ నేను ఫ్లైట్ ఎక్కాను. సో మా సీనియర్స్ అందరినీ కలిశాను. సో అందరితో కలిసి ఎంజాయ్ చేశాను. ఐ మీన్ ఒక 5-స్టార్ రీట్రీట్ని నేను చూశాను. ఆ మూమెంట్స్ అన్ని నాకు లైఫ్లో చాలా మెమరబుల్ అండి, ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో జీవితం మారుతుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. మీకు ఆల్రెడీ మీకు అన్ని సర్చ్ ఎక్స్ చూపించారు, అన్ని చూపించారు, బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీ సీనియర్స్ని ఇప్పుడు మీకు ఎవరైతే మీటింగ్స్కి అటెండ్ చేయించారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అప్లికేషన్ ఫిలప్ చేసుకొని కంప్లీట్ చేసుకొని మీరు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.